ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీ రామోజీ ఫిలిం సిటీ ఎన్నో పెద్ద పెద్ద సినిమా షూటింగ్లు ఇక్కడ జరుగుతుంటాయి అయితే మన టాలీవుడ్ మాత్రమే కాకుండా హిందీ తమిళం కన్నడ ఇతర భాషల వారు కూడా ఇక్కడికొచ్చి సినిమా సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలోనే చిత్రీకరణ చేస్తుంటారు ఈ ఫిలిం సిటీలో పెద్ద పెద్ద హోటల్స్ సైతం ఉంటాయి అయితే ఇలాంటి పెద్ద ఫిల్మ్ సిటీ కూడా వైరస్ కాటుకు బలైంది వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ దెబ్బకు పెద్ద చిన్న తేడాలు లేకుండా సినిమాలన్నీ అటకెక్కాయి చివరకు టీవీల షూటింగులు కూడా బంద్ అయ్యాయి అయితే మూడు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే టీవీల షూటింగులు మళ్ళీ మళ్లీ ప్రారంభమయ్యాయి లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి రామోజీ ఫిలిం సిటీలో కూడా అన్ని కార్యకలాపాలు బంద్ అయ్యాయి దాదాపు మూడు నెలలుగా పనులేమీ లేకపోవడంతో ఫిలిం సిటీ యాజమాన్యం అక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు అరవై శాతం ఉద్యోగుల వరకు నో వత్ నో పే విధానాన్ని అమలు చేస్తోంది తప్పనిసరిగా ఉండాల్సిన సిబ్బందిని మాత్రమే ఉద్యోగాలకు రాణిస్తున్నారు దాదాపు నాలుగు నెలలుగా ఫిలిం సిటీ కార్యకలాపాలు నిలిచిపోవటం వైరస్ ఖతమయ్యేది ఎప్పుడో ఎవరికీ క్లారిటీ లేకపోవడంతో ఫిలిం సిటీ యాజమాన్యం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఫిలిం సిటీని మూడేళ్ల పాటు స్టార్ డిస్నీకి అద్దెకిచ్చినట్లు సమాచారం వైరస్ కారణంగా రామోజీ గ్రూప్ మొత్తం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందట అందులో భాగంగానే ఈనాడులో సైతం చాలా మంది ఉద్యోగులకు నిర్బంధ సెలవుల విధానాన్ని అమలు చేస్తూ వేతనాల్లో కోతలు పెడుతున్నారు ఆర్థికంగా అంత లాభదాయకం కాని పలు విభాగాలకు ఇప్పటికే స్వస్తి పలికారు ఇప్పుడు ఫిలిం సిటీని కూడా అద్దెకిచ్చేసి యాజమాన్యం సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది అయితే రామోజీ ఫిలిం సిటీ అద్దెకివ్వడం అనేది అత్యంత కీలక పరిణామం ఇక అద్దెకు తీసుకున్న స్టార్ డిస్నీ సంస్థ ఇతర నిర్మాణ సంస్థల షూటింగ్లకు అనధికారికంగా అనుమతులు నిలిపివేస్తున్నట్లు రిపబ్లిక్ వరల్డ్ డాట్ తెలిపింది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఫిలిం సిటీని చేతిలో పెట్టుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ తో పాటు ఇతర కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా ఇతరుల కంటే చాలా మెరుగైన పొజిషన్ లో ఉంటామని ఆ కంపెనీ భావిస్తోందట గత ఏడాది స్టార్ ను డిస్నీ సేకరించిన విషయం తెలిసిందే ఈ విలీనంతో హాట్స్టార్ ంత శక్తివంతమైన ఓ సంస్థగా అవతరించింది ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతి పెద్ద బ్రాండ్ అయిన డిస్నీ ఫిల్మ్ సిటీని పర్యాటక పరంగా సినిమా షూటింగ్ల కోసం ఉపయోగించుకోనుంది ఈ ఒప్పందం తర్వాత ప్రాజెక్టులో మరెన్ని మార్పులు జరుగుతాయో వేచి చూడాల్సిందే